నమస్కారం అండి, నేను మీ అగ్నేష్ అమిత్రాజ్. ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు నెల బంగారు బాటలు నాటుకోవాలి, మన భవిష్య క్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటాం కదా. అయితే ప్రతిరోజు కూడా మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు తాంత్రిక వస్తువుల ప్రస్తావన అనేది నేను ఎందుకు తెస్తున్నాను అంటే, గత 2.5 సంవత్సరాల నుంచి కూడా మనం ఎన్నో కుటుంబాలకి జనధన ఆకర్షణ కిట్టు, పిల్లిమాయ, సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇలాంటి వస్తువులు మనం ఈ 3 సంవత్సరాల నుంచి కనీసం ఎన్నో కుటుంబాలు తీసుకున్నాయి. అలాగే మనం ఈ మొన్నటి నుంచి కూడా పిలిమాయ కావచ్చు లేదా టోటల్ సెట్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి 5 పరిహారాలు, అంటే ఆర్థిక సమస్యలున్నా 5 పరిహారాల నుంచి ఒకటి చేసుకోవచ్చు, శత్రుపీడ ఉందా 5 పరిహారాల నుంచి ఒక పరిహారం చేసుకోవచ్చు, వ్యాపారం సాగట్లేదు గురుగారు 5 పరిహారాలలోనే మీకు ఒక పరిహారం ఉంటుంది, సార్ నాకు అంతా ఎక్కడికి వెళ్ళినా సరే కానీ మిత్రులు కూడా శత్రువులుగా మారుతున్నారు, వాళ్ళని అనుకూలంగా మార్చుకోవడానికి కూడా 5 పరిహారాలలో ఒక పరిహారం ఉంటుంది. అలాగే మనకు ఎప్పుడు కూడా డబ్బు ఇంట్లో నిలవట్లేదు గురుగారు, దాంట్లో కూడా ఒక పరిహారం ఉంటుంది. సో 5 పరిహారాలు అనేవి ఇప్పుడు మొన్నటి నుంచి ఎవరైతే పిలిమాయ, జనధన ఆకర్షణ కిట్టు లేదా సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం 3 కూడా తీసుకున్న వాళ్ళకి కావచ్చు, లేదా పిలిమాయ పర్టికులర్ తీసుకున్న వాళ్ళకి ఈ 5 పరిహారాలు నాది వాయిస్ మెసేజ్ రూపంలో మీకు వస్తుంది. మీ జీవితకాలంలో ఎన్ని సమస్యలు ఉన్నా ఆ సమస్యకి ఈ 5 సమస్యలు ఒక పరిష్కారం మీరు ఒకటి చేసుకున్నట్టయితే, ఒక 7 వారాలు కానివ్వండి 5 వారాలు కానీ మనం చేసుకున్నట్టయితే అంచెలంచెలుగా మన జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. అందుకనే నేను 1-2 సార్లు చెప్తుంటాను, తాంత్రిక వస్తువులు ఎందుకు పెట్టుకోండి మీకు ఇంట్లో అని చెప్పడానికి కారణం ఏంటంటే, మనం ఇంట్లో ఒక పాజిటివ్నెస్ తోటి, ఒక పాజిటివ్ ఆర్ అనేది మన ఇంట్లో ఉంది అంటే మనం తలపెట్టే ప్రతి కార్యంలో కూడా విజయం మనం సొంతమవుతుంది. ఇంట్లోనే ప్రశాంతత లేదు, ఇంట్లోనే అసలు ఎప్పుడు చూసినా గొడవలు అవుతున్నాయి, ఇంట్లో ఎప్పుడో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉండటం వల్ల మనం ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా కానీ ఫలితం అనేది ఎన్నో కుటుంబాలు చూడలేదు. కానీ మొన్నటి నుంచి గత ఒక 4 నెలల నుంచి నేను 5 పరిహారాలు నేను చెప్తున్నప్పటి నుంచి మాత్రం ఎన్నో కుటుంబాల ఈ ఆచరణలో పెట్టి చూసి వారి యొక్క ఫీడ్బ్యాక్ నాకు చెప్తుంటే చాలా సంతోషంగా ఉందండి. సో మీ ఒక్కరి ప్రతి ఒక్కరు కూడా నా ప్రేక్షకులకి చాలా చాలా ధన్యవాదాలు. సో ఎవరైతే ఇప్పటికైనా నూతన సంవత్సరం 2021లో కూడా మనం అదృష్టవంతులుగా మారాలనుకుంటున్న వారు ఎవరైనా, ఎమ్మటే మీరు పిలిమాయ లేదా టోటల్ సెట్ కానివ్వండి బుక్ చేసుకోండి, 5 పరిహారాలు మీకు వస్తాయి వాయిస్ మెసేజ్ రూపంలో, పూర్తి భక్తి శ్రద్ధతో అవి పాటించి చూడండి. తప్పకుండా మీ జీవితంలో కూడా మీరు అనుకోని విధానంలో డెవలప్మెంట్ అనేది మీకు తప్పకుండా కనపడుతుంది. పూర్తి భక్తి శ్రద్ధతోటి ఆ పరిహారాలను పాటించండి, తాంత్రిక వస్తువుని ఇంట్లో స్థాపించుకోవాలని కోరుతున్నాను. పిలిమాయ కానివ్వండి లేదా టోటల్ పిలిమాయ జనధన ఆకర్షణ కిట్టు సెట్ మొత్తం తీసుకున్న వాళ్ళకి ఒక 5 పరిహారాలు నేను చెప్తానన్నాను. అంటే ఎలాంటి పరిహారాలు చెప్తారు గురుగారు అని చెప్పి చాలామంది కన్ఫ్యూజన్ ఉంది. ఈ ప్రక్రియలు ఏంటంటే ఇప్పటివరకు కూడా మనం ఏ ప్రేక్షకులకు చెప్పింది కాదు, చాలా రేర్ తాంత్రిక పరిహారాలు ఇవి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఒక గుడ్డుతోటి, ఈ గుడ్డుతోటి మీ అదృష్టాన్ని ఎలా మనం మళ్ళీ జాగృతం చేసుకోవచ్చు, అంటే మనకున్న దురదృష్టాన్ని మొత్తం ఎలా దూరం చేసుకోవచ్చు ఒక గుడ్డుతోటి, ఇది ఒక పరిహారం ఉంటుంది. ఇక్కడ మీకు కనపడుతుంది కదా మినప్పప్పు, ఒక మినప్పప్పు పెరుగుతోటి ఎలాంటి పరిహారం చేస్తే మనం తలపెట్టిన ఏ కార్యంలో కానీ ఎంత పెద్దోడు ఆటంకం తేవాలన్నా కానీ తేలేడు, ఇది 2వ పరిహారం. ఒక నిమ్మకాయ ఒక సూదితోటి మన వ్యాపారాన్ని ఎంత అభివృద్ధి స్థానానికి మనం తీసుకెళ్ళొచ్చో దీంతో ఒక పరిహారం ఉంటుంది. ఇక్కడ మీకు కనపడుతుంది కదా జాజికాయ, ఒక 5 జాజికాయలతోటి మన వ్యాపారాన్ని, మనం ఇంట్లో వ్యాపారం ఉన్నా మనకు ఎలాంటి బిజినెస్లో ఆటంకాలు వచ్చినా, కొత్త వ్యాపారం నడవట్లేదు గురుగారు అనుకున్నా, జాజికాయలతో చేయటం ద్వారా ఆ వ్యాపారం కూడా మనం అనుకున్న దానికన్నా 2 ఇంతలు ఇంకా బ్రహ్మాండంగా సాగుతుంది. అలాగే ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నా ఏమున్నా సరే కానీ ఈ ఆల్కహాల్, జస్ట్ ఈ లిక్కర్ తోటి కూడా మీ సర్వదరిద్రాలని కూడా ఈ లిక్కర్ తోటి పోగొట్టచ్చు. కాబట్టి ఇలాంటి చాలా రేర్ రెమెడీస్ ఎవరైతే మనకి ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే పిలిమాయ కావచ్చు, కిట్ కావచ్చు, యంత్రం కావచ్చు, 3 తీసుకున్న వాళ్ళు లేదు పిలిమాయ ఒక్కటి తీసుకున్న వాళ్ళకైనా నేను ఈ పరిహారాలు అనేది వాయిస్ రూపంలో పంపిస్తాను, ఎలా చేసుకోవాలి ఏంటిది అనేది దాని ప్రకారంగా వాళ్ళు చేసుకున్నట్టయితే తప్పకుండా ఇప్పటిదాకా నేను ఈ పరిహారాలు ఎవరికైతే చెప్పానో వాళ్ళు 100% సక్సెస్ చూశారు. ఇది నా ఛాలెంజ్, కంపల్సరీ వాళ్ళు చేసి చూడండి పూర్తి భక్తి శ్రద్ధతోటి. ఈ 5 పరిహారాలు నాకు తెలిసి మీకు 2 పరిహారాలతోటే సర్వ దరిద్రాలు వదిలిపోతాయి. కానీ 5 పరిహారాలు చేసుకుంటూ జీవితాంతం మనం చేసుకుంటున్నామంటే ఎక్కడ కానీ మనం లైఫ్లో ఫెయిల్యూర్ అనేది చూడటమే ఉండదు. అయితే ప్రతిరోజు కూడా ఒక కంటెంట్ మనం మీ ముందుకు తేవటం, మొన్నటి నుంచి కూడా ఏ గ్రహాల యుతి జరగటం వల్ల మనకి ఎలాంటి కోప ఆవేశాలకు మనము మన ఇంట్లో సభ్యులు వాళ్ళు దానికి లోపడతారనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదేంటంటే మనకి ఎక్కడ బుక్స్లో ఉండవండి, మనం ఏదైనా సరే కానీ ఈ సమస్య ఒక 20 మందిలో 18 మందికి ఇదే రిపీట్ అవుతుంది అంటే వాళ్ళ జాతకంలో ఎలాంటి కాంబినేషన్ సెట్ అవుతున్నాయి అనేది మనం కొంచెం టైం తీసి దాన్ని రీసెర్చ్ చేయాలి.
ఎందుకంటే నేను ఇవాళ అన్నీ తెలుసు కదా అని చెప్పి ఆగటం ఉండదు. నీకు 10 తెలిస్తే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో 11వది మనకు నేర్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే జ్ఞానం అనేది ఎప్పటికి కూడా ఆగిపోదు, అది ఎప్పటికీ కొత్తది అనేది పుడుతూనే ఉంటుంది. ఒక సమస్య పుడుతూ ఉంటుంది, 10 సమస్యలకు మనకు పరిష్కారం మనకు తెలిసినా 11వ సమస్య ఎక్కడో ఉంటుంది, అది నిన్ను అప్రోచ్ అవుతుంది. సో ఆ సమస్యకి మనము ముందు నుంచే పరిష్కారం మన దగ్గర పెట్టుకోవాలన్నది నా రూల్. సో దానికోసం నేను రీసెర్చ్ నా దగ్గర టైం దొరికినప్పుడు నేను చేస్తుంటాను. అలాగే నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకేదో 5 నిమిషాల్లో 2 నిమిషాల్లో నీ రాశి ఇది, నీ నక్షత్రం ఇది, లేదా న్యూమరాలజికల్ ఈ నెంబర్ ఉంది ఇది పెట్టుకో అని నేను చెప్పాను. ఒకటి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే అది మొత్తం పూర్తిగా నీ జాతకం ఇది, ఇగో ఈ గ్రహం ఇది, నీ లగ్నానికి ఈ గ్రహం నీకు సహకరించట్లేదు, అందుకని ఇగో ఈ పరిహారం చేయి, ఈ రత్నధారణ చేసుకో అని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఎందుకంటే వాళ్ళకి తెలిసిందనుకోండి నేనేం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను, ఏ రత్నం వేసుకున్నాను, ఎందుకు వేసుకున్నాను, వాళ్ళకి క్లారిటీ ఉంటే ఇంకా రిజల్ట్ అనేది పాజిటివ్గా ఉంటుంది. సో ఇవాళ నేను చెప్పబోయే విషయం ఏంటంటే, ఇంట్లో చిన్నపిల్లలు కూడా ముసలోళ్ళేక మాట్లాడటం, నీతులు చెప్పటం, ఎదుటి వాడికి ఎప్పుడు కూడా ఏదో ఒకటి చెప్పటం, అది నువ్వు చేస్తుంది ఇది కాదురా, ఇది ఇలా చేసేది ఉంటే బాగుండు, ఇది ఇలా చేస్తున్నావు అలా చేస్తే బాగుండు, అది మరి నువ్వెందుకు చేయలేదా అంటే అయి నన్నే అడుగుతాను, నేను చెప్తేనే నువ్వు చేయాలి, నాకే నీతులు చెప్తావా. ఇప్పుడు మేము ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, నువ్వు ఏం తర్వాత 9 గంటలదాకా అనుకున్నావు, 6 గంటలు వేసుకోవాలి, మరి నువ్వు లేచేది 10 గంటలకి. వీళ్ళు ఏం చేస్తారంటే వీడు ఎదుటి వాళ్ళకి ఎంతసేపు వీడు చెప్పటం, వీళ్ళు ఒక వీళ్ళ లైఫ్లో ఏంటంటే నేనే గొప్ప, నాకు అన్నీ తెలుసు, నాకు ఏమి లేదు, నాకన్నా గొప్పోడు లేడు అని వీళ్ళని వీళ్ళు ఊహించుకొని ఊహా జీవితంలో బతికే వాళ్ళ గురించి ఎప్పుడన్నా ఆలోచించారా? ఏ గ్రహం మనకు జాతకంలో ఇలాంటి పరిస్థితిని ఏర్పడుతుంది అనేది తెలిసిందా ఎప్పుడన్నా? గురువు ఎప్పుడైతే జాతకంలో వక్రించి కూర్చోవటము, లేదా గురుచండాల యోగం ఏర్పడటము, అలాగే శత్రుగ్రహమైన శుక్రుడితో యుతి చెందటము, దుస్థానాలలో ఉండటం ద్వారా ఈ ఏర్పడటం, ఎదుటి వాళ్ళని ఎప్పుడు కూడా చిన్నచూపు చూడటము, ఎదుటి వారిని ఎప్పుడు కూడా నిందించటము, ఎదుటి వారిని ఎప్పుడు కూడా వీడే గొప్ప అని చూపించుకోవటం, వారిని డామినేట్ చేయటం ఎప్పుడు జరుగుతుంది? జాతకంలో గురుడు వక్రించి కూర్చోటం కానీ, గురువు పీడించబడటం, లేదా దుస్థానాలలో ఉన్నప్పుడు నోటికి వాక్కారకుడు అంటాం. గురువు ఏంటిది? వాక్కారకుడు. ఆ యొక్క వాక్కి కారకుడు వక్రించి కూర్చున్నప్పుడు అది రాదు కరెక్ట్. అది ఇంకా రాహుతోడు కూర్చున్నాడంటే అహే వాడేమున్నాడరా, వాడు ముందు ఒకటి మాట్లాడతాడు వెనుక ఒకటి మాట్లాడతాడు. అలా ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మీ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, మీరు ఎలాగైనా మంచిగా మాట్లాడతా, ఏనరా అమిత్ బాగున్నావా, ఎట్లా నువ్వే మేము ఎక్సలెంట్ వర్క్ చేస్తున్నారా, అది చేస్తున్నారా, అది ఇది అంటాడు. మనం పక్కకి జరగానే ఏమంటాడు, అడే వాడేముందిరా, ఆడ జాతకాలు చెప్తున్నాడు, వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాడు, అది చేస్తున్నాడు. మనం అక్కడ నుంచి జరగంగానే ఏమవుతుందంటే ఒక నెగిటివ్ మన గురించి ఆ టాక్ అనేది తీసుకొస్తాడు. అలాంటి వాళ్ళ జాతకంలో నేనే ఎన్నో చూశాను మా ఫ్రెండ్స్లో కానీ ఎత్తలో. ఎందుకు రైడు ఇలా బిహేవ్ చేస్తాడు, మా ఫ్రెండ్స్ చెప్పే వాళ్ళు ఎందుకు రైడు ఇట్లా ఉన్నాడంటే, సరే వాడి జాతకం ఒకసారి మనం కూడా అనలైజ్ చేద్దాం. అలాగే నా దగ్గరికి వచ్చిన ఎంతోమంది జాతకాలు నేను చూసినప్పుడు కూడా ఈ కాంబినేషన్ అనేది ఇలా ఏర్పడుతుంది. ఆ రైట్, గురువు బాలేడు జాతకంలో రాహు వల్ల పీడించబడుతున్నాడు, కేతు యుతి జరిగింది, లేదా గురువు సప్తమంలో లాభంలో ఉండటం, లేదా దుస్థానాలలో ఉండటం, ఇలా ఏర్పడుతూ ఉంటుంది. మరి వీళ్ళు ఏంది, ఎందుకు ఇలా వీళ్ళని ఎలా మనం కరెక్ట్ చేయాలి? లేడీస్లలో కూడా చూడండి, ఈ గురువు బాలేనప్పుడు ఏమవుతుందంటే ఎక్కడో ఒకరి దగ్గర కూర్చుంటారు, ఆ మీటింగ్స్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళ పక్కన వీళ్ళని వాళ్ళని నిందించడం, ఎప్పుడు నోరు తెరిసినా కానీ ఆ ఎదుటి వ్యక్తిని పాజిటివ్నెస్ తోటి కాకుండా ఒక నెగిటివ్నెస్ తోటి మాట్లాడటం, అరే వాళ్ళు ఇది చేశారంటే తెలుసా నీకు, ఈమె ఇది చేసిందంటే అది తెలుసా నీకు, ఇలా ఏమవుతుందంటే నీ జన్మజాతకంలో ఇంకా గురువు మైనస్లోకి వెళ్ళిపోతుంటాడు. ఆల్రెడీ బాలేడు, ఆ నోరు నుంచి వెళ్తుంది, ఇంకా భయంకరంగా మారిపోతుంది అన్నమాట. సో దీనికి పరిహారం ఏం చేయాలంటే, 11 వారాలు ఒక 7 పసుపు కొమ్మలు తీసుకొని నీ తలపై నుంచి, ఎవరైతే వ్యక్తికి ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి, లేదా మావాడే ఉన్నాడు సార్, ఇలా మావాడు మారాలి అనుకుంటే, మీ తమ్ముడు చెల్లో అక్క ఉంది, వాళ్ళ బిహేవియర్ మారాలి, వీళ్ళ పనితోటి వీళ్ళు ఉండాలి, వీళ్ళు ఏది వీళ్ళ వయసుకు మించి మాట్లాడుతున్నారు, నాస్తికుడు లేక మారిపోయాడు, ప్రతినిత్యం ఏదో రకమైన నేనే గొప్ప, కానీ ఏముండదు అక్కడ చేసేది ఏముండదు, గాల్లో మాటలు ఉంటాయి కానీ గాల్లో మెడల్ కట్టిస్తారు తప్ప ఇలా ఆచరణలో రూపాయి పని ఉండదు. అలాంటి వాళ్ళకి వాళ్ళ లైఫ్లో ఇంకా ఏదైనా గోల్ వాళ్ళు అచీవ్ కావాలనుకుంటే ఒక 7 పసుపు కొమ్ములు తీసుకొని వాళ్ళ తలపై నుంచి ఒక 7 సార్లు క్లాక్ వైజ్ తిప్పేసి పారుతున్న నీళ్ళలో కానీ ఎక్కడైనా సరే కానీ జలప్రవాహం చేయండి, పారుతున్న నీళ్ళల్లో అవకాశం లేకపోతే ఏదైనా పసుపు రంగు వస్త్రం కట్టేసి నిర్మానుష ప్రాంతంలో పడేసేయండి. అలాగే ప్రతి పౌర్ణమి రోజు శివుడికి గంధము తేనెతోటి అభిషేకం చేయించండి. ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉందో నిత్యం చెడే, మా కోడలు నాకు చాలామంది నాకు చెప్పేది ఏంటంటే, మా పాప కావచ్చు మా కోడలు కావచ్చు, ఏం సార్ నోరు తెరిస్తే వాడు వీడు వాళ్ళ గురించి ఎందుకమ్మా, నీ లైఫ్ గురించి నువ్వు ఫోకస్ చేయి, వాళ్ళు ఏదో సంపాదించుకుంటున్నారు, వాళ్ళు ఏదో ఇబ్బందులు పడుతున్నారు, మనకెందుకు,
వాళ్ళ గురించి మనం చెడు మాట్లాడటం ద్వారా మన జాతకంలో గురువు దెబ్బతింటాం, మన పిల్లలకి విద్యా అభ్యాసంలో ఇబ్బందులు రావటం, ఉద్యోగంలో ఇబ్బందులు రావటం జరుగుతాయి. కాబట్టి వద్దు, మన జాతకంలో గురువు వక్రించటం వల్ల ఇలాంటి ఒక బిహేవియర్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క పరిహారం చేయండి. ప్రతి పౌర్ణమి కూడా అభిషేకం చేయించండి. అయినంత వరకు పౌర్ణమి రోజు అక్కడ మీరు అభిషేకం చేయించినప్పుడు ఆ యొక్క పురోహితుల ఆశీర్వాదం కూడా మీరు తీసుకోండి. ఏదైనా దక్షిణ రూపంలో ఇచ్చి అరటిపండ్లు అంటే తాంబూలం దక్షిణ అరటిపండు ఇచ్చి ఆ యొక్క గురువుల ఆశీర్వాదం తీసుకోండి. తప్పకుండా ఈ గురువు వక్రించిన గురువు కూడా మీకు ఒక శుభ ఫలితాలని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, ఎరుపు రంగులో ఉన్నవి మనకి ఇక్కడ పిల్లిమాయ అంటే నల్లపిల్లిమాయ. ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి, ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక 41 రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండి హోమం చేసి ఈ యొక్క పిల్లిమాయలనే అందుబాటులో ఉన్నాయండి. ఇది శత్రువాద నివారణకు కావచ్చు, మంచి మంచి పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి, ధనప్రాప్తి జరగాలి, ఆగిన డబ్బులు రావాలి, ఇలాంటి ఎలాంటి సమస్యలు ఉన్నా అధికార ప్రాప్తి కావాలి, మనం ఏ పని తలపెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్న వారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు. వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సంహిత, బృహు సంహిత, కాళీ కితాబ్, దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది. ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయను అభిమంత్రించడం జరిగింది. చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమాయను స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి. ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమాయను బుక్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది మనం 41 రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధనం చేస్తాము. ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద 11 రోజులు అభిమంత్రించి ఇస్తాము. సో ఈ యొక్క బుకింగ్స్ అన్ని స్టార్ట్ అయ్యాయండి, చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు అండి. నమస్తే. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి. ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి, జనాధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం. అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు 4 ఇష్టపడే మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలపెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అనేవి ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది, ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. అలాగే టైం మీకు ఏదైతే టైం ఇచ్చారో ఆ టైంలో మాత్రమే కాల్ చేయండి, ఎందుకంటే ఆ టైం దాటింది అంటే ఆటోమేటిక్గా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతాయి. నమస్కారం, నా పేరు బాలాజీ, నేను కాచిగూడ నుంచి వచ్చాను. నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే, ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు ఇస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు, ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను. చాలా అద్భుతంగా ఉంది. బిజినెస్ మ్యాన్ని నేను, నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది. గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు. ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నాను అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా వృద్ధి జరిగింది. ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కలుస్తుంది ఇప్పుడు. అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది. ఈరోజు ఏంటంటే ఈ పిల్లి మాయ మరియు గురుగింజల మాల మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు. నమ్మకం ఎలా కలిగిందంటే ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో, ఎప్పుడైతే నాకు బిజినెస్లో మంచిగా అభివృద్ధి ఉందో, ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను తీసుకెళ్తున్నాను. నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది. ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను, హెల్త్ వైజ్గా, వెల్త్ వైజ్గా, ఫినాన్షియల్గా చాలా బాగున్నాను. నాకు ఈ జరిగిన ఈ అనుభవం నేను ఆ ఫ్రెండ్స్లో షేర్ చేశాను, వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు.
అందరూ నేను తీసుకొచ్చిన గురు గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు. కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను. నమస్కారం అండి, నా పేరు మణికంఠ, నేను వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉంటాను. నాది బీటెక్ అయిపోయి 2 సంవత్సరాలు అయింది. నేను హైదరాబాద్ వచ్చాను, హైదరాబాద్ వచ్చి జాబ్ సెర్చ్ చేస్తున్నాను. ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా, అంటే రిఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు కానీ రిఫరెన్స్ ఇచ్చే ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు. చాలా వరకు కాల్స్ వచ్చినాయి, చాలా వరకు జాబ్ లాస్ అయ్యాను, ఎన్నో అయిపోయినాయి. ఒక కంపెనీలో చేశాను, మిస్ అయ్యింది, చాలా వరకు పోయినాయి. ఇలాగా ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు, ఇలాగ ఒక గురువు గారు ఉన్నారు, చెప్పాను చేస్తే బాగుంటుంది, ఇలాగ రెమెడీస్ చెప్తారు, చిన్న 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 రెమెడీస్ అని చెప్పారు. కానీ నేను ఇలాంటివి ఏమీ నమ్మలేదు ఇంతవరకు ఎప్పుడు. సో ఒకసారి వెళ్ళి కలుద్దాం, ఏదన్నా అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఏదన్నా అవ్వచ్చు కానీ చూద్దాం అనుకుని చిన్న గురువుగారి దగ్గరికి వచ్చాను. చిన్న చిన్న రెమెడీస్ చెప్పారు, ఇలాగ పెండెంట్ ఒకటి ఇచ్చారు. ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను, కంపెనీలో గ్రోత్ బాగుంది, నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి. మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఆల్రెడీ వచ్చాను, ఇంతకుముందు పెండెంట్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను. ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువు గారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు. ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను. ఈరోజు ఈ రెడ్ బాక్స్ తీసుకున్నారు, ఆల్రెడీ గురువు గారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు. ఇలాగ గురువు గారి దగ్గర తీసుకోవడం, ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తారని నమ్మకం ఉంది. భవిష్క్రియ ఛానల్ ద్వారా గురువు గారు పరిచయమయ్యారు కాబట్టి భవిష్క్రియ ఛానల్కి గురువు గారికి హృదయపూర్వక నమస్కారం. ఇంకా నాలాగా ఎంతో బాగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్కి కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువు గారిని ఒకసారి కలవండి, మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా భవిష్యక్రియ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ గుర్తుంటుంది, ప్రెస్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు అతి శీఘ్రంగా మీకు చేరుతాయి. సర్వే దినాశుభం భవంతు, ఓం నమః శివాయ.